అరే, మనసుంటే మార్గం ఉంటుంది. నా మ్యాజిక్ కూడా చక్కగా పనిచేస్తోంది. మల్టీటాస్కింగ్ అంటే ఏంటో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. సో కూల్ రంగీలా. మ్యాజిక్ సహాయంతో లాన్ మోవర్తో లాన్ ని మొత్తం కట్ చేస్తున్నాను. అలాగే మీకు టిఫిన్ కూడా పెడుతున్నాను. థ్యాంక్ యూ రంగీలా. ఇదేంటిది? వామ్మో, ఈ భోజనం చూసి అట్రాక్ట్ అయ్యి వస్తున్నాడు అనుకుంటాను. నేను ఇవ్వను. రంగీలా, చూసి జాగ్రత్త. అరే, మనసుంటే మార్గం ఉంటుంది. రుద్రా, రుద్రా! అరే, అది ఏం చేస్తుందో చూసావా రుద్రా? నేను దాన్ని వదిలిపెట్టను. రంగీలా, ఇది మామూలు ఈగిల్ కాదు. ఈగిల్ గారు, మీరెవరు? మీకేం కావాలి? రుద్రా, నన్ను ఈగిల్ మ్యాన్ పంపించారు. త్వరగా నువ్వు నాతో పాటు రా. ఈగల్ మ్యాన్ ఇంకా చాలా యానిమల్స్ ప్రమాదంలో ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకి నీ సాయం తప్పకుండా కావాలి. యానిమల్స్ ప్రమాదంలో ఉన్నారా? ఏమైంది? వెంటనే నాతో పాటు రా, వెళ్లేదారిలో చెప్తాను. రుద్రా, అక్కడ సర్కస్ జరుగుతోంది చూడు. అన్ని జంతువుల్ని అక్కడే బంధించారు. ఇప్పుడు నువ్వు మాత్రమే కాపాడగలవు రుద్రా. మీరేం బాధపడకండి, వాళ్ళకేం కాదు. ఇక్కడ నార్మల్ హ్యూమన్స్ ఉన్నారు, అందుకని మన మ్యాజిక్ ని జాగ్రత్తగా యూజ్ చేయాలి. మనం వాళ్ళకి దొరికితే ప్రమాదమే. అరే, మనసుంటే మార్గం ఉంటుంది. ఇక్కడ అందరూ మొహాలకి మాస్క్లు వేసుకున్నారేంటి? లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ సీక్రెట్ సర్కస్ కి సీక్రెట్ గా వచ్చిన ఆడియన్స్ కి స్వాగతం పలుకుతున్నాను. ఈసారి ఈ సర్కస్ ని చూసి అందరూ బాగా ఎంజాయ్ చేయబోతున్నారు, ఎందుకంటే నేను తీసుకొచ్చింది మాన్యువల్ షో. మీరందరూ ఆశ్చర్యపోకండి, ఈ సీక్రెట్ సర్కస్ ని నేను మీకోసం సీక్రెట్ గా కనిపెట్టాను. హ్యూమన్స్ అండ్ యానిమల్స్ కలయికే ఈ మానిమల్స్. సో షో ప్రారంభిద్దామా? వావ్, సూపర్! అంతే అంతే, వావ్, సూపర్! రండి రండి. చాలా బాగా చేస్తున్నావు. చాలా బాగా చేస్తున్నారు, చాలా అద్భుతం. ఈగల్ మ్యాన్! ఉత్సాహంగా చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. How rude!
మానిమల్స్ ఎంతో కష్టపడుతున్నారు, కానీ వీళ్ళు ఎందుకు ఇదంతా చేస్తున్నారు? ఇప్పుడు మీరందరూ టైగర్ మ్యాన్ ని చూడబోతున్నారు. చివరిగా మీరు చూడబోతుంది టైగర్ మ్యాన్ ని. ఇలా మళ్ళీ జరగకూడదు. టైగర్ మ్యాన్, టైగర్ మ్యాన్. రుద్ర, ఇది ఎలా జరిగింది? మీరెందుకని సర్కస్ కు వచ్చారు? అసలు ఈ సర్కస్ వాళ్ళకి ఎలా తెలిసిందో గాని మా అడవి గురించి తెలిసింది. నాతో పాటు నా మిత్రులందరినీ తీసుకొచ్చేశారు. ఆ తర్వాత వాళ్ళు మాతో, మేము చెప్పింది మీరు వినకపోతే మిమ్మల్ని చంపేస్తామని చెప్పారు. వేరే దారి లేక మేమిదంతా చేస్తున్నాం. మీరేం బాధపడకండి, నేను ఇప్పుడే వెళ్ళి సర్కస్ మేనేజర్ తో మాట్లాడతాను. హలో 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 ఎవ్రీవన్, మీరందరూ ఇతని ఫ్రెండ్సా? అవును, నా పేరు రుద్ర. వీళ్ళు మైరా, వరుణ్, రంగీలా నా ఫ్రెండ్స్. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, వీళ్ళని వీళ్ళ ఫ్రెండ్స్ ని వదిలిపెట్టండి. ఒక విషయం బాగా అర్థం చేసుకో, రుద్ర ఈ ప్రపంచంలోనే గొప్ప మెజీషియన్. మెజీషియన్ తలుచుకుంటే తన మ్యాజిక్ తో ఈ డాంకీని కూడా డాగీగా మార్చేయగలడు. ఏమంటావు? అవును, అది నిజమే. ఈ డాంకీని వెంటనే రుద్ర కుక్కలా మార్చేస్తాడు చూడండి. వీళ్ళేమంటున్నారు? ఎక్సలెంట్ బాబు, వెరీ ఎక్సలెంట్ రుద్రా, యు ఆర్ గ్రేట్. అయితే నువ్వు నిజంగానే మెజీషియన్ వా? ఐ డోంట్ బిలీవ్ దిస్. ఎస్, వి ఆర్ రియల్ మెజీషియన్స్. మిగతా మానిమల్స్ ని మీరెక్కడ దాచిపెట్టారు? మర్యాదగా మాకు చెప్పండి. రుద్ర, నాకేదన్నా విషయం తెలిసిందంటే అది ఖచ్చితంగా నీకు చెప్తాను, కానీ అదంతా ఈ సర్కస్ ఓనర్కే తెలుసు. అది మాత్రమే కాకుండా తను నా ఫ్యామిలీని బంధించాడు తెలుసా? అందుకనే నాకు వేరే దారి లేక నేను ఈ షోని చేస్తున్నాను. సర్కస్ మేనేజర్ ఎక్కడున్నారు? అతని దగ్గరికి తీసుకెళ్ళండి. తను ఎప్పుడు ఒకే చోట ఉండనే ఉండడు. నేను ఎప్పుడు ఫోన్ చేసినా వేరే వేరే చోట్లకి అతను రమ్మంటాడు. తను గనక నాకు ఫోన్ చేస్తే మీరు వచ్చిన విషయం తనతో చెప్తాను. రుద్ర, నువ్వు రావడం చాలా మంచిదైంది. నువ్వు మాత్రమే మమ్మల్ని కాపాడగలవని మేము అనుకున్నాం. రుద్ర, నేను నా బాస్ తో అన్ని విషయాలు చెప్పేశాను. నా మాటలు విని అతను రిక్వెస్ట్ పంపించాడు. ఏంటి రిక్వెస్ట్? మీరు నిజంగానే ఒక మ్యాజిక్ షోకి ఒప్పుకున్నారంటే అతనికి ఎక్కువ డబ్బు వస్తుందట. ఆ తర్వాత అతను ఎటువంటి మానిమల్స్ తోటి షో చెయ్యరట. బంధించిన అన్ని మానిమల్స్ ని వదిలేస్తానని కూడా చెప్పారు. రౌండ్ మ్యాజిషియన్స్ ముందు రియల్ మ్యాజికా? కానీ నేను నా ఫ్రెండ్స్ కోసం ఏదైనా చేస్తాను. ఈ రోజు అందరూ నా మ్యాజిక్ షోను చూసి ఆశ్చర్యపోతారు. ఈ రోజు ఇక్కడికి స్పెషల్ ఆడియన్స్ రావడం వల్ల మేము స్పెషల్ ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేశాం. అవును, ఈ రోజు మీరు చూడబోతున్నారు ద రియల్ మ్యాజికల్ షో. సో ప్లీజ్ అందరూ వెల్కమ్ చెప్పండి ది రుద్ర రియల్ మ్యాజిషియన్ ని. ఫ్రెండ్స్, నేను ఒక ముఖ్యమైన పని మీద వెళ్ళాలి. బై ఎయిర్ లో వెళ్తాను. ప్లేన్ సైజ్ చూసారా? అందులో ఎక్కడ కుదురుతుంది. ఓకే, బై బాయ్.
రంగీలా. అరే అసలు ఇక్కడేం జరుగుతుంది? రంగీలా ఏం చూస్తున్నారు? హెల్ప్ చేయండి, నా ప్లేన్ ఇప్పుడు అవుట్ ఆఫ్ కంట్రోల్ లో ఉంది. హెల్ప్ చేయండి, హెల్ప్ చేయండి. నేను వస్తున్నాను రుద్రా. అరే ఇప్పుడు నా కడాయికి ఏమైంది? దీన్ని షూస్ చూడగానే దీనికి ఆడుకోవాలనిపిస్తోందేమో. ఎవరైనా కాపాడండి రుద్రా, కాపాడు. రుద్ర ఎక్కడికి వెళ్ళాడు? నేను ఎక్కడే ఉన్నాను. మీరంతా చాక్లెట్స్ తింటారా? అరే వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? మైరా, వరుణ్. రుద్ర సారీ, జరుగుతుండగా మా ఓనర్ వచ్చి మా అనిమల్స్ తో పాటు మీ ఫ్రెండ్స్ అందరినీ బంధించుకుని తీసుకువెళ్ళాడు. నీ షో అతనికి బాగా నచ్చింది, అందుకని ప్రతిరోజు నువ్వు ఒక షో చేసి పెట్టాలని చెప్పారు. చాలా పెద్ద తప్పు, నేను అతన్ని వదిలిపెట్టను. ఆ సర్కస్ మాస్టర్ ఎక్కడున్నారు? ఇప్పుడు మనం ఏం చేయాలి రుద్రా? అతను ఖచ్చితంగా నీకు కనిపించనే కనిపించరు. తను చాలా తెలివైన వాడు, నీ మ్యాజిక్ తో తన్ని ఎక్కడ పట్టుకుంటావని ఇక్కడికి రాడు. వరుణ్, మైరా, రంగీలా, లేవండి. మీకేమైంది? ప్లీజ్ లెగండి. వాళ్ళందరూ మత్తులో ఉన్నారు. ఆ సర్కస్ మాస్టర్ ఏదో ఒకటి చేస్తుంటాడు. వాళ్ళకి నా గొంతు వినపడట్లేదు. నేను ఏదో ఒకటి చెయ్యాలి. అరేరే, ఓ మార్గం ఉంది. నువ్వు నాకు మ్యాజిక్ నేర్పించు, నా కళ్ళకి అతను కనిపించగానే అలాగే గట్టిగా పట్టుకుని నీకు అప్పగించేస్తాను. ఈ ఐడియా బాగుంది. మీకు మ్యాజిక్ వచ్చిన విషయం కూడా వాడు గెస్ చేయలేడు, అప్పుడు మీరు వాడిని పట్టుకుంటారు. ఎక్సలెంట్, యు ఆర్ సో గ్రేట్. తను నీ చేతికి చిక్కగానే ఇక ఎప్పుడు జీవితంలో మర్చిపోలేనటువంటి పెద్ద శిక్షని నువ్వు విధించు. ఫోకస్ అండ్ బిలీవ్. మీ బాడీ ఎనర్జీని మీరు ఫోకస్ చేయండి. ఇప్పుడు దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించండి. మీరు ఫోకస్ చేయాలి, ఇది మీ వల్ల కుదురుతుంది. అరే వావ్, సూపర్ రుద్రా,
నేను ఆ రాయిని ఎలా బద్దలు కొట్టానో నువ్వు చూసావా? ఇంతకు ముందెప్పుడు ఇలాంటి ఎనర్జీని నేను అస్సలు చూడలేదు. రుద్ర, నువ్వు గ్రేట్, ఎక్సలెంట్, ఎక్సలెంట్! నువ్వు చాలా సులభంగా నాకు మ్యాజిక్ ఎలా చేయాలో నేర్పించావు. రుద్ర, నువ్వేమనుకోకపోతే నాకు ఇంకొంచెం మ్యాజిక్ నేర్పిస్తావా? మీరు చాలా టాలెంటెడ్ కన్నా సార్, చాలా త్వరగానే మ్యాజిక్ నేర్చుకున్నారు. మీకు చాలా మ్యాజిక్స్ నేర్పిస్తాను, కానీ దానికి ముందు నేను నా ఫ్రెండ్స్ని కాంటాక్ట్ చేయాలి. వాళ్ళు స్పృహలో ఉన్నారో లేదో చూడాలి. మైరా, మీకేం కాలేదు కదా? రుద్రా, మీరు ఆ సర్కస్ మాస్టర్ని చూసారా? లేదు రుద్రా, మాకు గొంతు మాత్రమే వినిపిస్తోంది. వాడు స్పీకర్ ద్వారా కమ్యూనికేట్ చేస్తున్నాడు. ఇంకా వాడు నీ పెద్ద ఫ్యాన్ అనుకుంటాను. అన్ని విషయాల్లోనూ రుద్రా ఇస్ గ్రేట్, రుద్రా ఇస్ ఎక్సలెంట్ అని చెప్తున్నాడు. రుద్రా, యు ఆర్ గ్రేట్, ఎక్సలెంట్, ఎక్సలెంట్, ఎక్సలెంట్! వెయిట్ మైరా, వెయిట్! ఎక్సలెంట్ అని మేనేజర్ కన్నా కూడా అంటారు. ఒకవేళ మేనేజరే ఈ సర్కస్ కు ఓనరా? అతను నాతో ఎమోషన్ గా నటించి కాస్త మ్యాజిక్ ని నేర్చుకున్నారు. నువ్వు బాగా కనిపెట్టావు రుద్రా, నేనే ఈ సీక్రెట్ సర్కస్ కి సీక్రెట్ ఓనర్ ని, మిస్టర్ ఎక్స్. ఇప్పుడు ఇక నువ్వు ఏం చేయగలవు? రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఎన్నటికీ సందేహించుకు. మినిమల్స్, మీకేం కాలేదు కదా? ఆ మేనేజర్ కన్నా మిమ్మల్ని హింసించలేదు కదా? అతను అతను చాలా మంచివాడు. మేనేజర్ కన్నా లేడు. మెజిషియన్ మిస్టర్ వీడలా మ్యాజిక్ చేస్తున్నాడు. నువ్వే కదా మా ఫ్రెండ్స్ ని కిడ్నాప్ చేసావు. ఇప్పుడు మనం పోట్లాడుకుందామా మిస్టర్ ఎక్స్? నీ నేర్పించిన మ్యాజిక్ తో నా ఫ్రెండ్స్ ని దాడి చేస్తావా? మిస్టర్ కన్నా, మీకు మ్యాజిక్ నేర్పించే శక్తి నా దగ్గర ఉందంటే దాన్ని తొలగించే శక్తి కూడా ఉంది. Oh,
మ్యాజికల్ పవర్స్ తీసేయొద్దు. రుద్ర ఇక లేకుండా నేను నీతో ఎలా పోటీ పడగలను? ముందు ఇది ఆపే రుద్ర, ఆపే. ఆపుతాను, కానీ దానికి ముందు మిగతా మానిమల్స్ నా ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారో చెప్పండి. వాళ్ళు ఇక్కడే ఉన్నారు, ఈ సర్కస్ బేస్మెంట్ లో ఉన్నారు. డోర్ అదిగో అక్కడుంది చూడు, అక్కడుంది. రుద్ర, నువ్వు మమ్మల్ని కనిపెట్టేశావు. చాలు రుద్ర, నా వల్ల కావడం లేదు. ఇలా ఎగురుతూ దూకుతూ ఉంటే నాకు కళ్ళు తిరుగుతున్నాయి. రుద్ర, చాలా చాలా థ్యాంక్స్. నువ్వు వచ్చి మా అందరినీ ఇక్కడ నుంచి కాపాడావు. మమ్మల్నే సర్కస్ లో గెంతులే ఇస్తావా నువ్వు? ఇప్పుడు మేమేం చేస్తామో చూడు. రుద్ర, హెల్ప్ చెయ్యి. అవేం అక్కర్లేదు, ముందు మీరందరూ మీ ఇంటికి వెళ్ళండి, ఇతని సంగతి నేను చూసుకుంటాను. అరే, మీరందరూ ఇక్కడేం చేస్తున్నారు? నెక్స్ట్ షో మొదలయ్యేది రేపు మార్నింగే. అర్థమైందా? ఇప్పుడు బయలుదేరండి. థ్యాంక్ యూ, మేము రేపు వస్తాము.